తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. పత్తి పంట రైతులకు దుఖాన్ని మిగిలించింది. మొదట్లో అధిక వర్షాలతో నష్టపోయిన కర్షకులకు పంట చేతికంద దశలో వర్షభావ పరిస్థితులు వెంటాడి దిగుబడులపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడులైనా దక్కకపోతాయా అని ఎదురు చూస్తే దిగుబడి తగ్గి పుట్టేడు కష్టాన్ని మిగులుస్తుంది. జిల్లాలో 7 చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హడావుడి చేసిన జిల్లా యంత్రాంగం తేదీలను వాయిదా వేస్తూ వస్తుంది. ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత కేంద్రాల ఏర్పాటు ఊసే లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించాల్సి వచ్చింది. జిల్లాలోని 13 మండలాల్లో ఖరీఫ్ సీజన్లో ఎకరా విస్తరణలో పత్తి సాగు చేశారు. జూన్ నెలలో రైతులు విత్తనాలు నాటారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వర్షాలు ముఖం చాటేయడంతో వేసిన విత్తనాలు మాడిపోయాయి. 2-3 సార్లు నాటాల్సి వచ్చింది. అన్నదాతలపై అదనపు భారం తప్పలేదు. ఆగస్టు సెప్టెంబర్ నెలలో సరిపడ్డ వర్షాలు కురవడంతో తెగళ్లు సోకి పంట ఎదగలేదు. ఇప్పుడు దిగుబడి బాగా పడిపోయింది. ఇప్పటికిప్పుడే పత్తి తీసి విక్రయించేందుకు మార్కెట్కు తీసుకువస్తున్నా కలిసి రావడం లేదు. పంట బాగుంటే 3 విడతలుగా పత్తి తీసేందుకు అవకాశాలు ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో 1-2 పర్యాలకే పొలం మొత్తం ఖాళీ అవుతుంది. చిలక చేనులలో ఎకరానికి 10-12 క్వింటల్ల, నల్లరేగడి నేలలో 15-20 క్వింటల్ వరకు దిగుబడి రావాల్సి ఉండగా 5 క్వింటల్ కూడా రావడం లేదు. మార్కెట్లో ధర కూడా అంతగా ఉండటం లేదు. గత ఏడాది ఇదే సీజన్లో క్వింటా పత్తి ధర చూసుకుంటే 9,000-10,000 వరకు పలికింది. ఈసారి 7,250 వరకు పలుకుతుంది. రంగు మారిందని, నాణ్యతగా లేదని వ్యాపారులు 6,000కు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు 7,020 రూపాయలు ఉంటే 100-200 వరకు అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తామని వ్యాపారులు పేర్కొంటున్నారు. నిల్వ చేసుకుని నష్టపోయాను. గత ఏడాది ధర చూసి 50 క్వింటల పత్తి నిల్వ చేశాను. తీరా చూస్తే ధరలు తగ్గుముఖం పట్టాయి. పాత పత్తి మార్కెట్కు తీసుకువస్తే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. చివరకు క్వింటాకు 6,000కు విక్రయించాను. ఈ ఏడాది 10 ఎకరాల్లో వేశాను. 2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినా నష్టం తప్పట్లేదు అని రైతులైతే వాపోతున్నారు. ఎకరాకు 2 క్వింటలు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 5 క్వింటలకు వస్తే ఈసారి 2 క్వింటలకు పడిపోయి ప్రస్తుతము 7,250 రూపాయల ధర పలికిన 5,000 నష్టపోతున్న పరిస్థితి ఉంది. దీంతో ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు పత్తి రైతులు. సో రైతన్నలు జాగ్రత్త పడి అండ్ పత్తి అయితే నిల్వ చేసుకోకండి. అండ్ ధరలు ఎలా ఉంటాయనేది ఎవరికి తెలియదు. ఎప్పుడు ధర అప్పుడే అమ్ముకోండి అండ్ లోబల్ పొందండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.